హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేమల్పల్లిస్ కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ కట్లెట్స్. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా చేసి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ ని మీలో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసుకుని ఆల్ ఆప్షన్ ని కూడా మీరు ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. చికెన్ కట్లెట్స్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 3 బంగాళాదుంపల్ని తీసుకొని పీల్ చేసి ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా పోసుకోకండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, లేదా చికెన్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. నాకు ఇక్కడ చికెన్ పీసెస్ అలానే పొటాటోస్ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ప్లేట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని పారేయకుండా సూప్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ష్రెడ్ చేసుకోవాలి, అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నేను ఇక్కడ ఫోర్క్ సహాయంతో ఈ విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చేత్తోటైనా చేసుకోవచ్చు. ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ఫోర్క్ సహాయంతో చేస్తున్నాను. మీరు కావాలంటే పొటాటోస్ని అలానే చికెన్ని సపరేట్గా వేసుకొని అయినా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అలానే 2 పచ్చిమిర్చిల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని ఫ్యూ సెకండ్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చికెన్ని అలానే పొటాటోస్ని వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించి 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని పొటాటోస్ని కూడా లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి బైండింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. పొటాటోస్ని మీరు ముందుగానే మ్యాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా మ్యాష్ చేసుకోకండి, లైట్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1-2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ కట్లెట్స్కి కావాల్సిన ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టఫ్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని మనము ప్యాటీస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఈవెన్ సైజ్లో ఉండేలాగా చేసుకోండి, లేదంటే మనము డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువగా కుక్ అవుతాయి. సో ఈ విధంగా ఈవెన్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ముందుగానే నేను ఇక్కడ 1 బౌల్లో 2 ఎగ్స్ని బీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ప్యాటీస్ని ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని రోల్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి సూపర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. మనము ఇంట్లో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా క్రమ్స్ లాగా ఫామ్ అవుతాయి. వాటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా క్రంచీగా రెడీ అవుతాయి ఈ కట్లెట్స్. ఇదే విధంగా మిగిలిన కట్లెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కట్లెట్స్ని 10 నుండి 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో కట్లెట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా ఈ కట్లెట్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని గెరెటతో అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీలో ఎవరికన్నా కావాలంటే నిదానంగా చెక్ చేసుకోవచ్చు.
ఇక ఇక్కడైతే కట్లెట్స్ మంచి కలర్ లోకి వచ్చేసాయి వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేద్దాము ఈ విధంగా తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి అప్పుడే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది ఇదే విధంగా మిగిలిన కట్లెట్స్ అన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదండి చాలా ఈజీగా టేస్టీగా అలానే క్రంచీగా ఈ చికెన్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి వీటిని టమాటో కెచప్తో కానివ్వండి లేదా మీకు నచ్చిన సాసెస్తో డిప్ చేసుకొని తినచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు చాలా చాలా బాగుంటాయి అలానే మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్ అంతవరకు ధన్యవాదాలు